తెలుగు సాహిత్యం ఛానల్కి స్వాగతం ఈ ఛానల్కి మీరు సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేయండి తెలుగు సాహిత్యంలో అందరం కూడా తెలుగు భాషను గౌరవించుకుంటాం అభిమానిస్తాం కానీ అసలు ఈ తెలుగు ఎలా ఏర్పడింది మరి ఒకప్పుడు తెలుగు అనేటువంటిది ఎక్కడా కనిపించినటువంటి రోజుల్లో నుంచి తెలుగు భాష వెలువడింది బయలుదేరింది ఇటువంటి దాంట్లో మహాభారతం లాంటి కావ్యం మొదమొదలుగా ఎత్తుకుంటూనే ఒక గొప్ప ఇతిహాసం తెలుగులోకి ఆవిర్భవించింది భాషా స్వరూపం ఎట్లా ఉంటుందో తెలియనటువంటి రోజుల్లో మరి ఉత్కృష్టమైనటువంటి భాషా శైలిని భాషా వరవడిని తీర్చిదిద్దుతో నన్నయ్య భట్టారకుడు ఆంధ్ర మహాభారతాన్ని మనకు అందించాడు ఈ రోజుల్లో తెలుగు భాష మీద అభిమానం ఉన్నప్పటికీ కూడా పరాయి భాషల పట్ల వ్యామోహాన్ని పెంచుకుంటూ మన భాషలో అన్య భాషా పదాలని అవసరం ఉన్నా లేకపోయినా కూడా ఒక నాజూకుతనం కోసం తెచ్చుకుంటూ మనం అటువంటి సంక్రమణమైనటువంటి భాషను మాట్లాడడం ఒక ఘనకార్యంగా భావిస్తూ అసలు పరభాషా పదాలు లేకుండా మనం మాట్లాడలేము మనం పరిపూర్ణమైనటువంటి తెలుగులో పూర్తిగా భావస్వేచ్ఛతో మనం మాట్లాడలేము అనేటువంటి ఒక బలహీనతను పెంచుకోవాలి ముఖ్యంగా ఆంగ్ల భాషా పదాలు ఇతర భాషా పదాలు లేకపోతే అసలు మన నోట్లోంచి వాక్యం బయటపడదనేటువంటి పరిస్థితుల్లోకి మనం వచ్చాం ఈ పరిస్థితిలో ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకొని రెండు వేల సంవత్సరాల చరిత్ర ఉంది మనకి అని మనం చెప్పుకుంటున్నాం కానీ నిజంగా పరిశీలించుకుంటే ఈ రెండు వేల సంవత్సరాలు కాదు ఇంకా ప్రపంచ తెలుగు మహాసభలు మొట్టమొదటిగా నిర్వహించినప్పుడు రెండు వేల ఐదు వందల సంవత్సరాల చరిత్ర మన భాషకు ఉంది అని చెప్పాము అలాగే తెలుగుకి ప్రాచీన హోదా గురించి మాట్లాడేటప్పుడు రెండు వేల ఏడు వందల సంవత్సరాల నుంచి తమిళ భాష ఇప్పటి నుంచి ప్రచారంలో ఉందని మనం చెప్పుకున్నాము దాంతోపాటే తెలుగు కూడా ఉంది ద్రావిడ భాషా కుటుంబంలోకి చెందినటువంటి తమిళం కన్నడం మలయాళం తెలుగు ఇవన్నీ కూడా సమకాలీన జన్యుములు ఇంకా చెప్పాలంటే మలయాళం కంటే కన్నడం కంటే కూడా తమిళంతో పాటు నడిచినటువంటి భాష తెలుగు అని తెలుగుని గురించి మనం చాలా చాలా విశేషాలు చెప్పుకున్నాం అవన్నీ మంచివే యథార్థమే ఇవన్నీ నిజమే అయితే పరభాషా పదాలు లేకుండా మనం మాట్లాడలేము అనేటువంటి బలహీనత ముఖ్యంగా విద్యాధికులు చదువుకున్నటువంటి వాళ్ళల్లోనే కనబడుతోంది ఎవరైతే ప్రాచార్యులుగా కులపతులుగా ఇంకా ఉన్నతమైనటువంటి పదవుల్లో ఉన్నారో అటువంటి వాళ్ళకే ఈ బలహీనత కలుగుతోంది సాధారణంగా పొలం చేసుకునేటువంటి కార్మికులు స్వచ్ఛమైనటువంటి గ్రామీణమైనటువంటి వ్యవహారిక తెలుగును మాట్లాడుతున్నారు వారి భాషలో ఎటువంటి అపభ్రష్ట మాటలు కూడా రావటంలా ఈ నేల నుండి ఈ మట్టి నుండి ఈ జాతి నుండి ఉద్భవించినటువంటి పదాలనే వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు వాళ్ళకి చేతులు నమస్కారం చేయాలి జానపదంలోనే జాను తెనుగు ఉద్భవిస్తోంది ఇప్పటికీ నాట్యం చేస్తోంది అన్య భాషా సంపర్కం జానపదానికి కలగలేదు చదువుకున్న వాళ్ళే ఈ పని చేస్తున్నారు అందుకని ఎవరైనప్పటికీ కూడా పరభాషా సంపర్కం పరభాషా వ్యామోహం పరభాషా ఆధారం మనకు అవసరం లేదు ఆ భాషా పదాలు అలాంటివి అవసరం లేకుండానే అనర్గళంగా ఎన్ని గంటలైనా కూడా మాట్లాడవచ్చు తప్పనిసరి అయినప్పుడు ఎక్కడన్నా ఒక శబ్దం రెండు శబ్దాలు చోటు చేసుకుంటాయి సాంతం కత్తిరించుకొని మనం మాట్లాడలేము ఉంటాయి కానీ అది లేకపోతే మాట్లాడలేము అనేటువంటి బలహీనతను మాత్రం పెంచుకోకూడదు అందుకే చెప్పవచ్చింది ఏంటంటే తెలుగు భాషకు ప్రాణమైనటువంటి ప్రాచీన కావ్యాలు ప్రాచీన కాలం నుంచి క్రమపరిణామం చెందుతున్నటువంటి తెలుగును వదిలిపెట్టేసి నిజంగా మనం చెప్పుకోవాల్సి వస్తే తెలుగులో ఉన్నంతటి ఖండ తెలుగులో ఉన్న కావ్యాల్లో ఉన్నటువంటి రమణీయత మరే ఇతర భాషా కావ్యాల్లోనూ కనిపించవు సమతులనాత్మకంగా నేను తెలుగు కావ్యాలు చూశాను ఆంగ్ల భాషా కావ్యాలను కూడా రమారమి సగం కంటే ఎక్కువ పరిశీలించాను ముఖ్యంగా తెలుగు కావ్యాల్లో తెలుగు సంస్కృతి తెలుగు భాష తెలుగు జాతి లక్షణాలు ఆచారాలు సంప్రదాయాలు వ్యవహారాలు పలుకుబడులు నానుడులు ఇవన్నీ కూడా ఈ మాతృభాషలో మాతృభూమికి మన సొంత జాతికి సంబంధించినటువంటి విశేషాలు ఇవన్నీ కూడా ఇందులో నిండారి ఉన్నాయి నువ్వు ఎప్పుడైతే తెలుగు భాషను కాదని అన్య భాషల కోసం ప్రాకులాడేవో నీ సంస్కృతిని పోగొట్టుకుంటున్నావు నీ జాతి ఘనతను పోగొట్టుకుంటున్నావు నీకు సంక్రమించినటువంటి సాంప్రదాయకమైనటువంటి ఆస్తిని పోగొట్టుకుంటున్నావు ఒక్క నిమిషం నిలబడి ఆలోచిస్తే ఈ పెద్ద ఆయన ఏదో చెప్తున్నాడు మనం వినడం ఏమిటి ఇలాంటివన్నీ మనకెందుకు అని అనుకోకుండా నువ్వు తెలివి గలవాడివైతే వివేకవంతుడివైతే నీకు ముందు చూపు ఉన్నట్లయితే ఆలోచన కూడా ఉన్నట్లయితే అసలు నువ్వు ఆలోచన ఆలోచనాపరుడువైతే ఈ రెండు మాటలను ఆలోచించు ఒకప్పుడు అసలు పదాలు లేవు తెలుగు పదాలు లేవు తెలుగు అక్షరాలు లేవు తెలుగు గుడింతాలు లేవు తెలుగు భాష ఒక స్వరూపంగా లేదు ఆనాడు అంటే దాదాపు ఒక పద్నాలుగు పదిహేను వందల సంవత్సరాలకు వెనక్కి వెళ్ళి చూస్తే అప్పటికి ఇప్పట్లాగా స్పష్టంగా మాట్లాడుతూ నేను తెలుగు మాట్లాడుతున్నాను నా భాష తెలుగు నా మాతృభాష తెలుగు నేను తెలుగువాడిని లేకపోతే నేను ఆంధ్రుణ్ణి నాది ఆంధ్ర భాష ఇక్కడ తెలుగు ఆంధ్రము ఈ రెండింటికి కూడాను సమన్వయం కుదర్చడానికి కొంత ప్రసంగం చేస్తే కానీ కొంత సమయం తీసుకుంటే కానీ చెప్పలేము ఈనాటి వ్యవహారాన్ని బట్టి తెలుగు ఆంధ్రము ఒకే భాషగా వ్యవహరించబడుతున్నాయి కాబట్టి ఈ రెండింటినీ కూడా సమానమైనటువంటి పదాలుగా భావించి ప్రయోగించడం జరుగుతోంది ఇలా మనం తెలుగు మాట్లాడుతున్నాం తెలుగుని అభిమానిస్తున్నాం మనం తెలుగు వాళ్ళమని చెప్పుకుంటున్నాం ఇవన్నీ జరుగుతున్నాయి కానీ పదిహేను వందల సంవత్సరాలు వెనక్కి వెడితే ఎవరిని చెప్పుకుంటావు అప్పుడు ఏ భాష ఉన్నది తెలుగు ఉన్నది కానీ ఎలా ఉంది అప్పుడున్న తెలుగుకి సాక్ష్యం ఒకటి చెప్పండి అప్పుడున్నటువంటి తెలుగు వాక్యాలు ఏమిటి తెలుగు కావ్యాలు ఏమిటి తెలుగు పలుకుబడులు ఏమిటి వీటి గురించి కనుక మనం ఆలోచన చేసి వివరం పరిశీలిస్తే చెప్పుకోదగినటువంటి ప్రాగల్భ్యం లేదు అంతా కూడా శాసనబద్ధమైనటువంటి చిన్న చిన్న పదాలు శిలాశాసనాలు తామ్రశాసనాలు వాటిల్లో ఉన్నటువంటి ఏవో అరకొరగా దొరికినటువంటి సాక్ష్యాధారాలే తప్ప కావ్యరూపంగా వాక్య రూపంగా మనం అనర్గళంగా ఈ రోజున మాట్లాడుకుంటున్నటువంటి మాటల రూపకంగా ఆనాడు లేదు మరి అటువంటి స్థితి నుంచి మహిమున్ వాగను శాసనుండు సృజయించెన్ మహిమున్ వాగనుశాస నుండు సృజయించెన్ నన్నయ్య వాగను వాగనుశాసనుడు ఈ శబ్దం ఇలా ఉండాలి ఈ మాట ఇలా ఉండాలి అని ఆయన భాషామ తల్లికి శబ్దాలకు చిక్కు తీసి భవంగా ఉన్నటువంటి ప్రాకృతజనితమైనటువంటి రూపాలలో ఉన్నటువంటి ఒక నిర్దుష్టమైన పద్ధతిలో లేకుండా ఇష్టం వచ్చినట్టుగా జానపదుల చేతుల్లో జానపదుల నోళ్ళలో పారాడుతున్నటువంటి తెలుగును సంస్కరించి అందుకే ఆయన వాక్కును శాసించాడు ఇది ఎలా ఉండాలి ఇలా ఉండకూడదు ఈ రూపం సరైంది ఈ రూపం సరైంది కాదు అనేటువంటి విభజన చేసి భాషకు ముందు వ్యాకరణము రాసి ఏ పదాన్ని ఎలా ప్రయోగించాలి ఏ శబ్దాన్ని ఎలా వాడుకోవాలి మనం ఎలా మాట్లాడాలి ఎలా వ్రాయాలి అనే దానికోసం దీక్షతో తన శక్తినంతటినీ కూడా ధారపోసి తపస్సు అంతటినీ కూడా ధారపోసి వాక్కును శాసించినటువంటి బ్రహ్మదేవుడు ఎలాగో అట్లా శబ్ద అయినటువంటి నన్నయ్య భట్టు ఆ రోజున భాషా పదాలన్నిటినీ కూడా సంస్కరించి మహాభారత సంహిత రచన బంధురుడయ్య జగద్ధితంబుగన్ లోకానికి హితమును కోరేటువంటి విధంగా మహాభారత సంహిత భారత సంహిత ఇతిహాసం మహాభారతం అనేటువంటి ఇతిహాసాన్ని తెలుగువారికి అందించి దానిని తెలుగులో రాయడానికి సమకట్టి అప్పటి వరకు సమగ్రమైనటువంటి కావ్యమే లేనటువంటి రోజుల్లో ఉత్కృష్టమైనటువంటి ఒక మహాభారత సంహితను తీసుకొచ్చి తెలుగులో రాసిచ్చాడు అంటే ఆయన ఎంత కష్టపడ్డాడు ఎంత ఆలోచించాడు ఆయనకి ఎంత పాండిత్యం సంస్కృతాంధ్రములో ఉభయ భాషల్లోనూ కూడా ఆయనకి పాండిత్యం ఉండి ముందుగా ఆయన తెలుగుకు వ్యాకరణం సంస్కృతంలో వ్రాసి శబ్ద చింతామణి వ్రాసి ఆంధ్ర శబ్ద చింతామణి ప్రకారం శబ్దములు ఎలా ఉండాలి అలా శబ్దములను శాసించి శబ్దశాసనుడు వాగను శాసనుడు అనిపించుకొని ఆయన శబ్దముల యొక్క రూపములన్నీ కూడా ఒక నిర్దిష్టమైనటువంటి పద్ధతిలో ఏర్పాటు చేసుకొని మహాభారత రచన బంధురుడయ్యే తెలుగువారికి ఆది కావ్యాన్ని అందించాడు అప్పటికి కవులు ఉన్నారు అప్పటికి రచయితలు ఉన్నారు వ్రాయగలిగిన వాళ్ళు ఉన్నారు పండితులు ఉన్నారు కానీ అందరూ సంస్కృతంలో రాసేవాళ్ళు సంస్కృతంలో మాట్లాడేవాళ్ళు సంస్కృతాన్ని పోషించేవాళ్ళు సంస్కృతాన్ని భాషించేవాళ్ళు తెలుగులో రాస్తే అది చేతకానితనం ఆనాడు అపహాస్యానికి గురైనటువంటిది దేశ భాషలు పండితజన మాన్యములు కావు పండితులైనటువంటి వారు సంస్కృతంలో మాట్లాడితే సంస్కృతంలో వ్రాస్తే అది గొప్పతనం ఈనాడు పరభాషలో మాట్లాడితే పరభాషను వ్యవహారంలో పెట్టుకుంటే గొప్పతనం అని ఘనతని ఎలా అనుకుంటున్నారో ఆ రోజుల్లో కూడా సంస్కృతం పరభాష అని ఇప్పుడు మనం అనం కానీ అప్పుడున్నటువంటి సామాజిక పరిస్థితులను బట్టి ఆంధ్రులకు సంస్కృతము పరభాషే ఇదే భాష మరి ఆంధ్రులు ఆర్యుల ఆర్య జాతి నుండి బహిష్కరించబడినటువంటి వాళ్ళు శాపగ్రస్తులైనటువంటి వారు అని చారిత్రక సాక్ష్యాలు చెబుతున్నాయి ఆంధ్రులు శాపగ్రస్తులయ్యి భ్రష్టాచారులయ్యి జాతి నుంచి తరిమివేయబడి వెళ్ళగొట్టబడి దస్యులుగా దాసులుగా వీళ్ళు సంఘ బహిష్కృతులైనటువంటి వారు తిరిగి సంస్కారాన్ని పోగు చేసుకొని మనం ఇలా ఉండకూడదు ఈ శాపాన్ని మనం పోగొట్టుకోవాలి అని ప్రయత్నం చేసి కష్టపడి జాతి నిర్మాణం చేసుకొని భాషా నిర్మాణం చేసుకొని తిరిగి సంస్కారవంతులయ్యి సంస్కృతిని పోగు చేసుకొని ఒక తియ్యనైనటువంటి భాషా నిర్మాణం చేసుకున్నారు ఆ చేసుకోవడానికి వెయ్యి సంవత్సరాలు పట్టింది అటువంటి అమృతతుల్యమైనటువంటి తెలుగుని కాలదన్నుకోవడానికి ఎంతసేపు పడుతుంది సంస్కారవాదులు ఏమి సంస్కారం భాషా సంస్కారం భాష ఎలా ఉండకూడదు అలా ఉండకూడదు ఎలా ఉండాలో ఎలా ఉండకూడదో కష్టపడి నిర్ణయించి ఒక స్థాయికి తీసుకొచ్చి క్రమక్రమంగా దాన్ని పెంచుకుంటూ వచ్చి విశ్వవ్యాప్తంగా విశ్వజనీయంగా సార్వజనీయంగా దాన్ని రూపొందించి ఇచ్చారు ఇవాళ ఉన్నత శిఖరాలకు చేరినటువంటి భాషని తిరిగి కిందికి తీసుకురావాలి ఇదేదో పండితులకు మాత్రమే అర్థమయ్యేటువంటి పరిస్థితిలో ఉంది అలా కాదు సామాన్య మానవుడికి కూడా అందాలి అంటే నువ్వేం చేయాలి ఆ భాష స్థాయిని అందుకోవడానికి నువ్వు పెరగాలి నేను పెరగను నేను ఇలాగే ఉంటాను భాష దిగి రావాలి నా దగ్గరికి నేను ఇంకా దిగుతాను ఇంకా దిగుతాను ఇంకా దిగుతాను నా స్థాయి శాంతం ఎందుకు పనికిరాని స్థాయిలో నేను ఉంటాను నా స్థాయికి భాషను తీసుకురా వాడికి అందాలి భాష అందుకు వాడిని వాడికి అందేటట్టుగా తీసుకురావాలి అంటే వాడేమాత్రము గ్రహణ శక్తిని ఉపయోగించడు ఆలోచన శక్తిని ఉపయోగించడు కష్టపడడు అర్థం చేసుకోడు వాడికి వచ్చింది ఏదో మాట్లాడతాడు ఆ స్థాయికి ఈ శబ్దాలన్నింటినీ కూడా తీసుకొని రావాలి అంటే ఏమిటి సంస్కృత భాషకు ఒక వ్యాకరణం ఉంది పాణనీయం ఉంది ఏం చెప్తున్నాడు ఆద్య ప్రకృతి మొట్టమొదటి ప్రకృతి నుంచి ఉద్భవించినటువంటిది ప్రాకృత భాష దానికి పద్ధతి పాడు ఏం ఉండవు ఎలాగైనా మాట్లాడచ్చు ఏమైనా చెప్పచ్చు ఆది మానవుడు ఏం చెప్పినా కూడా వాడి నోటి నుంచి ఒక స్వరం వచ్చింది వాడి నోటి నుంచి ఒక పలుకు వచ్చింది దానికి తప్పు ఉప్పు అనేటువంటిది లేదు ఎలాగైనా మాట్లాడచ్చు ఏమైనా చేయొచ్చు దానికి వ్యాకరణం ఉండదు కాబట్టి గ్రామ్యం ఎలాగైనా మాట్లాడచ్చు కానీ కొంతకాలం జరిగిన తర్వాత సంస్కృతి అనేటువంటిది సంస్కారం అనేటువంటిది గుర్తు వస్తుంది అరే మనం ఇలా నెలబారుగా పోతున్నాం ఇంతకంటే కొంచెం గొప్పగా ఉంటే బాగుంటుంది కదా కొంచెం ఘనంగా ఉంటే బాగుంటుంది కొంచెం గౌరవంగా ఉంటే బాగుంటుంది అంతేగాని నేలవారుతనంగా ఉండి ఇంకా 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 పతనమైపోయేదానికంటే కొంచెం పైకి వెళితే బాగుంటుంది కదా ఇవాళ పరభాష మాట్లాడుతున్నారు ఎందుకు మాట్లాడుతున్నారు అది మాట్లాడితే గొప్ప కాబట్టి గొప్పగా ఉండడానికి ఆ భాష మాట్లాడుతున్నావు నీ భాషలోనే గొప్పగా మాట్లాడుకోకూడదా నువ్వు గొప్పగా ఉండడానికి ఆ భాషను మాట్లాడాలా ఆ భాష మాట్లాడి నేను గొప్పవాణ్ణి అనిపించుకోకపోతే నీ భాషలోనే గొప్పగా మాట్లాడచ్చుగా నీ భాషనేమో ఇంకా 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 దిగజారుస్తున్నావు పరభాషను నెత్తబెట్టుకుంటున్నావు నీలో ఏమున్నది ఒక గొప్పతనం ఉండాలి మాట్లాడే మాట ద్వారా గొప్పతనాన్ని పొందాలి అనేటువంటి ఆలోచన ఉన్నది ఉన్నప్పుడు నీ భాషలోనే అటువంటి మహనీయతను నువ్వు సాధించవచ్చుగా అలా కాకుండా పరుల భాష మాట్లాడి ఇలా మాట్లాడితే నేను గొప్పవాణ్ణి ఏ విద్యావంతుడిని అని అనిపించుకో అక్కర్లా ఆ భాష మాట్లాడి విద్యావంతుడిని అనిపించుకో అక్కర్లా నీ భాషలోనే సంస్కారవంతంగా మాట్లాడి నీ తెలుగు జాతీయతని తెలుగు శబ్దాల యొక్క సహజత్వాన్ని ఉట్టిపడేటట్టుగా నువ్వు మాట్లాడి చక్కగా మాట్లాడాను ఇదే నా భాష అంటే ఇదే నా లక్షణం ఇదే నా సంస్కృతి అని నువ్వు రుజువు చేసుకుంటే పది కాలాల పాటు నువ్వు నీ జాతి నీ భాష నీ సంస్కృతి నిలబడి ఉంటుంది కానీ గొప్పతనం కోసం ఎవడి వెంటో నువ్వు పరిగెత్తితే అక్కడ నీ మనుగడ ఏం ఉండదు అది గమనించుకోకుండా సులువుగా ఉపాయం సులువుగా సాధించేటువంటి మార్గం అని అనుకుని తరలిపోతున్నారు కానీ అది పద్ధతి కాదు అట్లా నడవడం పద్ధతి కాదు ఇంతమంది చేసిన ప్రయత్నం ఏం కావాలి ఇంతమంది కవులు ఇంతమంది రచయితలు కూడగట్టుకొని వెయ్యి సంవత్సరాలు ప్రయత్నం చేసి ఒక స్థాయికి భాషను తీసుకొచ్చి నీ చేతిలో పెడితే నేను ఎలా కాదు నేను మళ్ళీ ఆదిమానవుడి జాతికి పోతాను నోటికొచ్చింది రాస్తాను ఎట్లా తోస్తే అట్లా రాస్తా అసలు రాయడం అనేటువంటిది వస్తే ముందు కావ్యహేతువులు అనేటువంటివి మూడు ఉన్నాయి ఒక కావ్య నిర్మాణం చేయాలంటే కవి అనేటువంటి వాడికి మూడు రకాల అర్హతలు ఉండాలి రచయితకు మూడు రకాల అర్హతలు ఉండాలి అతడు విస్తృతంగా కావ్య పఠనం చేసిన వాడై ఉండాలి విస్తృతంగా కావ్యాలు చదివిన వాడై ఉండాలి ఏ కావ్యంలో ఏ కవి ఎటువంటి ప్రయోగం చేశాడో అనుభవం ఉండాలి ఇతనికి పరిశీలన ఉండాలి నేను చదివాను శ్రీనాథుడు ఇలా రాశాడు పోతన ఇలా రాశాడు పెద్దన ఇలా రాశాడు తిక్కనగారిలా రాశాడు చేమకూర వెంకటక వీట్లా చెప్పాడు అనేటువంటిది వెయ్యి సంవత్సరాల తెలుగు సాహిత్యాన్ని సమగ్రంగా నువ్వు పరిశీలిస్తే ఎంతో కొంత కనీసం స్థాళీ పురాక న్యాయంగానైనా నీకు కొంత తెలిసి ఉంటే అది ఒకటి ఒక అర్హత అట్లాగే నీ దగ్గర ప్రతిభ ఉండాలి వ్రాయగలిగిన సమర్థత ఉండాలి ప్రతిభ ఉండాలి వ్యుత్పన్నత ఉండాలి నీవు సృష్టించేటువంటి సామర్థ్యాన్ని కలిగి ఉండాలి ప్రతిభ వ్యుత్పత్తి అభ్యాసం చదివి ఉండాలి నీవు రాయగలిగిన సమర్థతను కలిగి ఉండాలి నీ దగ్గర ప్రతిభ ఉండాలి నువ్వు గణాలు నింపినంత మాత్రాన కవివి కావు సభరణమయ్యేవారు రాసినంత మాత్రాన సత్కవి కాలేవు అందులో ప్రాణమైనటువంటి శిల్పం ఉండాలి రసం ఉండాలి ధ్వని ఉండాలి ధ్వనిరాత్మ కావ్యశ దాని యొక్క ప్రయోజనం ఆనందం ఎంతమంది కావ్య విమర్శకులు విమర్శించి విమర్శించి ఆలోచించి ఆలోచించి ఒక కావ్యానికి కావ్య శరీరానికి ఆత్మను ప్రాణాన్ని ఎలా నిరూపించి ఇచ్చారో దాన్ని వదిలిపెట్టి ఏమీ చదవకుండా ఏ అనుభవమూ లేకుండా ఎవరిని పట్టించుకోకుండా ఎవడో ఒకడు లయబద్ధంగా ఏదో వేగంగా రాసేస్తాడు వాడిని పట్టుకొని ఆహా నేను కూడా వాడి ఈ ధోరణిలో రాసేస్తున్నాను వాడంటే నాకు చాలా ఇష్టం లయాత్మకంగా రాయడానికి కష్టపడక్కర్లేదు మాత్రా గణమలను నిర్దేశించుకుంటూ ఎన్ని స్వరాలైనా పలకొచ్చు ప్రయత్నం చేయి అయితే నువ్వు రాయడానికి ముందు ఇదంతా చేసి ఇంకా నువ్వు రాయడం అవసరమా వెయ్యి సంవత్సరాల సాహిత్యం ఉంది అంతకు భిన్నంగా అంతకన్నా గొప్పగా నువ్వు ఇంకేమైనా రాయగలవా ఒకవేళ నువ్వేమైనా రాయగలిగితే నేను రాయగలను అనే ఆత్మవిశ్వాసం నీకుంటే అంతకన్నా భిన్నంగా అంతకన్నా గొప్పగా అంతకన్నా వేరుగా నేను రాయగలను రాసి చూపించు కాలం అనేది ఒకటి ఉంది అది జల్లెడబడుతుంది ఈ కాల పరీక్షకి నిలబడగలిగినటువంటి సాహిత్యం ఉంటుంది నిలబడలేని పోతుంది కానీ కావ్య రచన చేసేవాడికి రచయిత అన్నవాడికి కొన్ని ఆదర్శములు ఉండాలి కొన్ని నియమములు ఉండాలి సమాజానికి నేను ఒక సందేశాన్ని ఇస్తున్నాను ఆనందాన్ని ఇస్తున్నాను లేకపోతే స్ఫూర్తిని ఇస్తున్నాను పది మందికి చదువుకోవడానికి వారి ఆలోచనను పెంపొందిస్తున్నాను అనేటువంటి ఉద్దేశ్యంతో నీ రచనలు ఉండాలి కాకుండా కేవలం అంతా నువ్వు రాసేదంతా కూడా అలా రాసుకుంటూ పోయి ఎక్కడికక్కడ ఎక్కడికక్కడ పుటలను నింపుకుంటూ సంపుటలను తయారు చేసుకుంటూ మనస్తాపాన్ని కలిగించే పద్ధతి కంటే ఆలోచించుకొని కవయ క్రాంత ముందు నువ్వు చూడు నీకు నువ్వు దర్శించినటువంటిది ఏదైతే ఉందో దాన్ని దృష్టితో మలచి సమాజానికి అందించు సరే రాస్తున్నారు చూస్తున్నారు కానీ ఇంతసేపు చెప్పిన నేను చెప్తున్న మాటల్లో సారాంశం ఏమిటంటే మహాభారతం అనేటువంటి కావ్యాన్ని మొదాముదలుగా తీసుకొచ్చి నన్నయ భట్టు మనకు అందించాడు అని అంటే ఆ రోజుకి వాక్యాలు లేవు శబ్దాలు లేవు వ్యాకరణము లేదు ఎలా వ్రాయాలో ఏ దారి వెళ్ళాలో ఎలా చెప్పాలో ఏమీ లేదు అటువంటి పరిస్థితుల్లో పైగా తెలుగులో వ్రాస్తే అవమానం అతడు పండితుడిగా జమకట్టబడడు పండితుడిగా అతన్ని స్వీకరించరు అటువంటి పరిస్థితుల్లో ముందు సంస్కృత పండితులందరికీ సమాధానం చెప్పి నేను సంస్కృతంలో కూడా చెప్పగలను నేను పూర్తిగా చదువుకున్నటువంటి వాడను అని తానేమిటో ముందు రుజువు చేసుకుని అప్పుడు ఈ కావ్యరచనకి పూనుకున్నాడు పైగా వ్రాసిన తర్వాత వెయ్యి సంవత్సరాలు గడిచినా కూడా అప్పటికీ ఇప్పటికీ ఒక అక్షరాన్ని తీసేసి ఇంకో అక్షరం పెడదామనే ప్రయత్నం మనం చేయలేంగా నన్నయ్య భట్టు రాసినటువంటి ఒక్క పద్యాన్ని ఎత్తేసి మరో పద్యాన్ని మనం పెట్టలేంగా ధారుణి రజ్య సంపద మదంభున కోంబలి కృష్ణజూచి రంభోరు నిజోరు దేశమున నుండ గబిల్చిన ఇద్దురత్ము దుర్వారమదీయ హు పరివర్తితండగదాభిఘాత భగ్నోరుతరోజేయుదు సుయోధను ఉగ్రరణంతరంబునన్ ఆ శబ్దాల కోసం వెతుక్కున్నాడా ఎతుల ప్రాసల గమకముల భీషణమైనటువంటి ప్రతిజ్ఞ భీముడు చేస్తున్నాడు అంటే అక్కడ కురిసిన అగ్ని పూలు అగ్నివర్షం తెలుగు అక్షరాలు తెలుగు అక్షరాల్లో ఉన్న శబ్దశక్తి దడదడా అక్కడ కురిసింది అట్లా ఆ శబ్దశక్తిని కురిపించినటువంటి వాడు నన్నయ్య భట్టు ఈరోజు నా నన్నయ్య భారతాన్ని చదవమంటే అవన్నీ పాతబడిపోయినాయి మనం ఎక్కడ చదువుతాం అంటే ఇక్కడ లోపం ఏమిటంటే ఆ ఉన్న స్థాయిని అందుకునే ప్రయత్నం ఏ ఒక్కడూ చేయటంలే ఇప్పుడు దూరదర్శన్లో వీటిలో వచ్చేటువంటి సాధారణమైనటువంటి కార్యక్రమాలు హాస్యం కాలక్షేపానికి చేసేవాటి బదులు కొన్ని వాటిలతో పాటుగా ఒక గంట సాయంత్రం పూట ప్రతి ఊర్లో కూడా ఏ దేవాలయంలోనూ ఒక గంట తెలిసిన పండితుణ్ణి చెప్పించి పిలిపించి వారి చేత భారతం భాగవతం రామాయణం రోజు ఓ గంట వారి చేత పారాయణం చేయించి అర్థం చెప్పించి ఆ రకంగా వింటూ ఆనందపడుతూ పూర్వకాలం చేసేవారు ఇప్పుడు లేదు పిల్లలకు అందులో పద్యాలు నేర్పిస్తూ వారి చేత చదివిస్తూ చిన్నప్పుడు శతక సాహిత్యం వారి చేత చదివించడం సుమతి శతకం కృష్ణ శతకం దశరథి శతకం భాస్కర శతకం వేమన శతకం ఇట్లా వారికి పద్యాలు నేర్పించి వారి చేత చదివించి తెలుగు భాష పట్ల వారికి మమకారం కల్పించి ఇదిగో నాకు పద్యాలు వచ్చు నేను ఇన్ని పద్యాలను చెప్పగలను పద్యం అంటే పనికిరాదా బెబ్బె పద్యం మరేం కావాలి ఏంకా పద్యం అంటే ఎందుకు పనికిరాదు పద్యంలో లయ ఉన్నది పద్యంలో ఒక అందమైన నడక ఉన్నది పద్యంలో నిగూఢమైన భావం ఉన్నది పద్యం మన భాషకు ప్రాణం అటువంటి పద్యం వద్దని ఎప్పుడైతే చెప్పావో భాషకు ప్రాణం తీసినట్టే సమానం ఎన్ని రూపాలైనా ఉండొచ్చు కానీ అసలు దాన్ని వదిలిపెట్టకూడదు మన సాహిత్యం అంతటినీ మొట్టకట్టుకుని బుధాను వేసుకొని ఇంకా దారిలో దొరికేదాన్ని తింటూ వెళ్ళు అదక్కర్లేదని సంప్రదాయాన్ని వదిలేసి అదక్కర్లేదని ఏదో దొరికింది తింటూ పెడతానంటే నీకు గుండెకు దండి కావాలంటే ఆ పూర్వకాలపు తింటే కావాలి అది ఉంటేనే నీకు దండి అది లేకపోతే నీకు దండి కాదు ఆ విషయాలు తెలుసుకొని ప్రాచీన కావ్యాలను చదవాలి అర్థం కాకపోతే అర్థం చెప్పేవారి చేత చెప్పించుకొని అవగాహన చేసుకోవాలి వాటి ఎందు ఇది నాది నా తాత ముత్తాతలు నాకు ఇచ్చినటువంటి ధనం సంప్రదాయం తాత ముత్తాతలు నాటి ధనం దాన్ని పోగొట్టుకుంటే మనకు ఆస్తులు ఉండవు కాబట్టి దాని విలువ తెలుసుకొని దాన్ని అనుసరిస్తూ ముందుకు సాగాలి తమ తాతల నాటి ధనాన్ని తగలబెట్టుకోకూడదు దాన్ని పారేయకూడదు మన వెంట ఒక చద్ది మూటలాగా బుధాన ధరించి ముందుకు సాగాలి ఇట్లా పూర్వకవులు మనకిచ్చినటువంటి ప్రతిదాన్ని పరీక్షల దృష్టితో వెళ్ళడం పరీక్షల కోసం చదవడం కాదు పరీక్ష వాడు ఏదో కొద్దిగా చదవమంటాడు వాడి కోసం చదవడం కాదు ఎవడికి వాడు మన కోసం చదువుకోవాలి పిల్లలకు ఇవాళ ఆంగ్ల భాషను నేర్పించడం ఆంగ్ల భాషా పండితులైతే ఏవో వస్తాయి అనేటువంటివి వస్తాయి కానీ సంతృప్తి అనేటువంటిది రాదు పిల్లల యొక్క స్థాయి చాలా గొప్పగా ఉంటుంది బాల్యంలో నువ్వు చదివించాలంటే పరభాషలు నేర్పించి నేర్పించుకో వద్దంటల్లా నీ భాషను వదిలిపెట్టి అది నేర్చుకోవడం కాదు నీ భాషలో ఉన్న శతకాలు పెద్ద బాల శిక్ష సమగ్రంగా ఉన్నది అదంతా మన పిల్లలకి నేర్పించుకోవచ్చు ఇంకా చాదస్తం అనుకోకపోతే అమరకోశం ఆంధ్రనామ సంగ్రహం ఇవన్నీ కూడా శబ్దమంజరి బాలరామాయణం ఇట్లాంటివన్నీ కూడా చిన్నప్పుడే పిల్లలకి నేర్పించి ఆ శబ్ద స్వరూపాన్ని అలవాటు చేస్తే వాడి జీవితంలో వాడికి చాలా నిండుదనము కండగలిగినటువంటి దండితనము కలుగుతుంది వాళ్ళే గొప్పవాళ్ళు అవుతారు వీటి వల్ల ఉపయోగం ఏముంది ముందు పెద్దవాళ్ళు సంస్కరించబడాలి వాళ్ళు సంస్కరించబడి వాళ్ళ పిల్లల్ని మంచి దారిలో పెట్టాలి ఇలా చెప్పారని వెగటగా అనుకున్నందువల్ల నాకేమీ నష్టం లేదు ఎప్పుడూ కూడా ఎవ్వరు చెప్పిన వినినంతన వేగపడక వివరింపదగును కని కల్లా నిజము తెలిసిన మనుజుడిపో మానవుండు మహిళ సుమతి ఆ సుమతి శతకం చదువుకున్నాను కనుక ఈ సందర్భానికి ఈ పద్యం చెప్పగలిగాను లేకపోతే ఏం చెప్తావు మనం మాట్లాడే మాటలకు మన భాష ఎంతో బలం ఇస్తుంది ఆ విధంగా భాషను పెంపొందించుకోవాలంటే ప్రతివాళ్ళు ఒక్కసారి మరల ఒకసారి వెనుకకు తిరిగి చూచి దిద్దుకోవమ్మ బిడ్డల తెలుగు తల్లి మరల ఒకసారి వెనుకకు తిరిగి చూచి దిద్దుకోవమ్మ బిడ్డల తెలుగు తల్లి అని చెప్పాడే ఆ విధంగా తెలుగు తల్లి కాదు దిద్దుకోవలసింది మన తెలుగుంట్లో ఉన్నటువంటి మన తల్లులు చేయవలసినటువంటి పని ఇది స్వస్తి